సార్ ఇది పెట్టుకున్నా సార్ మాస్క్ ఉండనే కొద్దిగా తెలుసు పాత్రికేయులందరికీ మరి పత్రికా మిత్రులందరికీ మా యొక్క ప్యానెల్ పక్షంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి మన రాయలసీమ అధ్యక్ష మండలం అంటే రాయలసీమ ప్రాంతంలో ఉన్న నాలుగు జిల్లాల్లో విస్తరించిన ఒక అతి ప్రాచీనమైన బలమైన క్రైస్తవ సంఘము 1947వ సంవత్సరంలో ఆవిర్భవితమైన ఈ మహా గొప్ప సంఘానికి మరి బిషప్ను ఎన్నుకునేటువంటి కార్యక్రమం అధికార రీత్యా మరి చట్టరీత్యా ప్రారంభించబడ్డది. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇక్కడున్న మేము అనగా రెవరెండ్ డాక్టర్ బి సునీల్ వరకుమార్ గారు మరియు రెవరెండ్ పిడిఎస్ జె బెన్హర్ బాబు గారు మరియు రెవరెండ్ పి ఐజక్ వరప్రసాద్ అని నేను మరియు మరొక మిత్రుడు త్వరలో మనతో కలుసుకోబోతున్నారు రెవరెండ్ కే బాలరాజ్ గారు మేము నలుగురం కూడా ఈ బిషప్ ఎన్నికల బరిలో ఒక ప్యానెల్గా మేము ఏర్పడి ఈ రాయలసీమ అధ్యక్ష మండలం అంతట్లో ఉన్న క్రైస్తవ సంఘాలు సంఘ గురువులు మరి బైబిల్ ఉమెన్ సంఘ పెద్దలు నాయకులు అందరితో కలుసుకొని వారి యొక్క మద్దతును కూడగట్టుకుంటూ మరి డిసెంబర్ 3వ తారీఖున చిత్తూరు జిల్లా మదనపల్లెకు సమీపంలో ఉన్న ఆరోగ్యవరంలో జరగనైనటువంటి బిషప్ ఎన్నికల కొరకు మేము సిద్ధపడుతున్నాము. ఇక్కడున్న మేమందరం కూడా ఈ రాయలసీమ అధ్యక్ష మండలంలో గురువులుగా గత 28 సంవత్సరాలు పైబడి దైవ సేవలో కొనసాగిన వారము. ఈ అధ్యక్ష మండలంలో అనేక బాధ్యతలను ఎంతో నమ్మకముగాను చిత్తశుద్ధిగాను మేము నిర్వహించాము. మంచి పేరు తెచ్చుకున్నాము. సమర్థులని ప్రతిభావంతులని ఒక మంచి గుర్తింపు ఈ రాయలసీమ అధ్యక్ష మండల స్థాయిలో మేము సంపాదించుకోగలిగాము. అట్టి నమ్మకంతో మరి ప్రజల ముందుకు మేము వచ్చాము. మరి అనంతపురం కూడా ఈ రాయలసీమ అధ్యక్ష మండలంలో ఒక అతి ప్రాముఖ్యమైనటువంటి కేంద్రము. అనంతపురం పట్టణంలో మరి సిఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చ్ అనే ఒక బలమైనటువంటి క్రైస్తవ సంఘం ఉన్నది. మరి ఇక్కడున్న ఈ అనంతపురం జిల్లాలో అనంతపురం డివిజన్లో ఉన్న క్రైస్తవ నాయకులను గురువులను పెద్దలను అందరినీ కూడా మేము వ్యక్తిగతంగా కలుసుకొని ఇవాళ ఒక సంసిద్ధత సభగా సమావేశంగా ఈ గుత్తి ఈ అనంతపురం హోలీ ట్రినిటీ చర్చ్ నందు మేము ఏర్పాటు చేసుకొని అందరినీ ఆహ్వానించి అందరి యొక్క సహాయ సహకారాలను మేము అర్థించుటకు ఈ సమావేశం ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ రాయలసీమ అధ్యక్ష మండలం ఈ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో కాస్త వెనకబడినటువంటి ప్రాంతానికి చెందినటువంటి క్రైస్తవ సంఘం. ప్రధానంగా వెనుకబడినటువంటి వర్గాలకు చెందిన ప్రజలతో నిండినటువంటి క్రైస్తవ సంఘం. ఈ యొక్క అధ్యక్ష మండలంలో అనేక సంస్థలు ఆస్తులు సంఘాలు అనేక పరిపాలనాపరమైన కార్యనిర్వాహక వ్యవహారాలు ఉన్నాయి. ఎంతో జాగ్రత్తగా చిత్తశుద్ధితో నమ్మకంగా మేము ఈ బాధ్యతలు నిర్వర్తించడానికి మేము మమ్మల్ని మేము ఈ యొక్క గొప్ప బాధ్యతకు మేము సమర్పించుకొని ముందుకు వచ్చాము. రాయలసీమ అధ్యక్ష మండలం అంతట్లో నలుమూలల్లో మేము సంచరిస్తున్నాము. ప్రతి చోట మా ప్రజలు మాకు నిరాజనాలు పలుకుతున్నారు. ఎంతో ప్రేమ అభిమానాలతో ఆహ్వానాన్ని అందిస్తున్నారు. వారి యొక్క పూర్ణ మద్దతును సంపూర్ణ సహాయ సహకారాలు మాకు అందిస్తున్నారు. మాపైన మా ప్రజలకున్న నమ్మకానికి మేము నిజంగా ఎంతో ధన్యులమని మాకు భావం కలుగుతోంది. మాలో
ఈ విషయమైన బాధ్యత మరింతగా పెరుగుతోంది. ఈ యొక్క గొప్ప బాధ్యత భగవంతుడు మాకు అనుగ్రహిస్తే మా ప్రజలు ఆ డిసెంబర్ 3వ తారీఖున జరిగే ఎన్నికలలో వారి ఓటు ద్వారా